శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్నట్టే తుమ్మాలన్న దగ్గాలన్న కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ అనుమతి కావాల్సింది. ఢిల్లీ చాలా దూరమైందని అనుకున్నారో ఏమో, ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూటు మార్చారు. ఈసారి కర్ణాటక రాజధాని బెంగళూరు బాట పట్టారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారినే ఆదర్శంగా తీసుకున్న ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు శిష్యరికం పూర్తి కాకముందే గురువును మించిపోయారు. కర్ణాటకలో ఇద్దరి మధ్య సీఎం కుర్చీలాట జరగగా ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివిన తెలంగాణ నేతలు తమకు తామే సీఎంలుగా ప్రకటించుకుంటున్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, మొన్నటికి మొన్న పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి వరకు ప్రతి ఒక్కరూ కాబోయే సీఎంలేనట. మరోవైపు తనకెదురైన ట్రబుల్ సిద్ధరామయ్యనే ఎదుర్కోలేక చతికిలబడ్డ నామకే వాస్తే ట్రబుల్ షూటర్ డీకే తెలంగాణ కుర్చీలాటను తేల్చాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న 100% సీఎంల కాంగ్రెస్ జనాల ఆయువు తీస్తుందని చర్చించుకుంటున్నారు.